అమ్మా నువ్వేనా? ఎక్కడికి వెళ్తున్నావు? గుడికి వెళ్తున్నానే. సరే త్వరగా వచ్చే. సార్ చిల్లర వద్దా? అక్కర్లేదు, ఉంచుకొచ్చా. వెల్కమ్ సార్, టేబుల్ ఫర్ టూ, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. రాలేదేంటి? నేను ముందే వచ్చేసానా? వస్తుందా రాదా? సార్ ఓ నువ్వా? ఏం తీసుకుంటారు సార్? వాటర్? వాటర్, నార్మల్ వాటర్. హాయ్ అండి. ఎంత హైట్ ఉందేంటి తాడి చెట్లాగా? చాలాసేపు అయినా వచ్చి? జస్ట్ ఇప్పుడే. ఏం తీసుకుంటారు? వాటర్? నో నో నో, సాకే చెప్పండి. సాకే? సాకే ఇట్స్ అ జాపనీస్ డ్రింక్, మీరు వినలేదా? ఎస్, జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్. సాకే. సాకే? వన్ సాకే. డన్. వాట్ అబౌట్ ఫుడ్? కొంచెం టైం. వన్ వసాబీ ప్రాన్ అండ్ దాని తర్వాత తెకమాకి. రెడీనే కదా? ఎస్ మ్యామ్, ప్రాన్స్ ఆర్ రెడీ, సుషీ విల్ కమ్ ఆఫ్టర్. థ్యాంక్ యూ. మీకు సుషీ ఇష్టం అనుకుంటాను బాగా, అందుకే ఈ ప్లేస్ సజెస్ట్ చేశారు. అవును, మీకు ఇష్టమే కదా సుషీ? నాకు ఇష్టమే. ఫోన్లో మీరేం చాట్ చేయలేదు? ఫోన్లో ఏం ఫన్ ఉంటుందండి, ఇలా కలిస్తేనే కదా. అందుకే మీకోసం కోవిడ్ టెస్ట్ కూడా చేయించుకున్నాను. ఓ థ్యాంక్స్ అండి. మీకు పిల్లలు? ఒక డాటర్, అమెజాన్ పనిచేస్తుంది. వన్ సెకండ్. మై డాటర్. నైస్. షీ ఈస్ బ్యూటిఫుల్. మీలాగే. మరి మీ సంగతి? నాకు పెళ్ళి అవ్వలేదు. సో నో క్వశ్చన్ ఆఫ్ చిల్డ్రన్. థ్యాంక్ యూ. చియర్స్. చియర్స్.
బాగుంది. అవును చాలా. నిజం చెప్పాలంటే నాకు అలవాట్లేదండి సాకి. అదే నేను కొత్తవేవి పెద్దగా ట్రై చేయలేదు. ఓ పర్వాలేదు అండి. అవును మీకు పెళ్ళెందుకు అవ్వలేదు? మంచి జాబ్ ఉన్నా పెళ్లి చూపులు కూడా పెద్దగా అవ్వలేదు. ఆ వచ్చిన రెండు మూడు సంబంధాలు ఏదో అంకతో నేనే నో చెప్పేశాను. ఏ థ్యాంక్ యూ. మీరు జాబ్ ఏం చేశారు? ఎస్బీఐలో బ్రాంచ్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. మీరు? సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. ఓ అయితే బియ్యం పంచదార ఫ్రీయే. జోకులు వద్దురా. ఏమన్నారు? ఏం లేదు. మీకు ఫిట్నెస్ అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా. యోగాని చెప్పాను కదండి. అదే యోగా అంటే మీరు బాగా ఫ్లెక్సిబుల్ అనుకుంటాను. ఏంటో అనుకుని వచ్చా. వీడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎలా చచ్చింది. అట్లీస్ట్ సూషి ట్రై చేస్తున్నా. పెద్ద ఫుడ్ కార్పొరేషన్లో ఉంది. అమ్మ బతికించాడు. థ్యాంక్స్. మీ తర్వాత. ఓకే. సో మేడం హెల్ప్ చేయమంటారా? యూ కెన్ ఈట్ విత్ స్పూన్ ఆల్సో. లేదు స్టిక్స్తోనే తినాలి. నాకొచ్చు. ఇలా ట్రై చేయండి. నైస్ సార్. థ్యాంక్ యూ. వెరీ సింపుల్. ట్రై అగైన్. నో లైక్ దిస్. థ్యాంక్స్. నిజం చెప్పాలంటే నాకు సూషీ పెద్దగా ఐడియా లేదు. ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఏదో యూట్యూబ్లో రీసెర్చ్ చేసి వచ్చా. దీంట్లో కూడా ఫెయిలే. ఫెయిలా? ఎందుకు అలా అంటున్నారు? లేదులేండి, ఈ సూషిలాగే నా లైఫ్లో ఏది కొత్తగా ఎక్స్ప్లోర్ చేద్దామన్నా కుదరలేదు. పెళ్ళి, పిల్లలు, ఇల్లు ఇవి నా లైఫ్ అయిపోయాయి. ఇప్పుడు వయసు అయిపోయింది. ఈ డేటింగ్ కూడా ఇట్స్ ఎ వెరీ సిలీ అటెంప్ట్ టు రెస్టోర్ మై లాస్ట్ యూత్.
అలా అనకండి. వీఆర్ పర్సూయింగ్ వాట్ వీ వాంట్ కదండి. ఏజ్ అయిపోవడం ఏంటండి? ఏజ్ జస్ట్ ఎ నెంబర్. ఇయర్స్ బ్యాక్ ఇదే రోజు నా పెళ్లి ఫిక్స్ అయింది. ఎంటెక్ డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఐ వాంటెడ్ టు ఫాల్ ఇన్ లవ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్ దోస్ థింగ్స్. అప్పుడు పెళ్లి రెజిస్ట్ చేయాల్సింది, కానీ ధైర్యం రాలేదు. డోంట్ గెట్ మీ రాంగ్, ఐ రియలీ లవ్ మై హస్బెండ్ అండ్ హీ వాస్ అ గుడ్ మ్యాన్. అప్పుడు డిఫరెంట్ టైం కదండి, ఆడవాళ్ళకి పాపం నాకు అన్నంత వాయిస్ లేదు. టుడే వాస్ అబౌట్ మీ బీయింగ్ 25 ఆల్ ఓవర్ అగైన్. జస్ట్ వాంటెడ్ టు ఎరేజ్ ఆల్ దోస్ బ్యాడ్ మెమరీస్ విత్ ద గుడ్ వన్. ఐ జస్ట్ వాంటెడ్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు. దెన్ వీ షుడ్ డూ ఇట్ అండి. ఇందాక నేను ఫేట్ అని చెప్పానే, అదే ఫేట్ ఈరోజు మన ఇద్దరిని ఎక్కడికి తీసుకొచ్చింది. రిగ్రెట్స్ మన కన్స్యూమ్ చేసేస్తాయి. వు షుడ్ లుక్ అహెడ్. ఐ కెన్ రిమైన్ సింగిల్ బట్ చచ్చిపోయేలోపు నాకు నచ్చిన చక్కటి తోడుతో జత కట్టి చిన్న పిచ్చుకూడు కట్టి చుక్క పెట్టేయాలనుంది. నేను డేటింగ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాను, బట్ మీరు నిజంగా కనెక్ట్ అవుదామని వచ్చారు. COVID has made me realize and that anything can happen at any time. We cannot give up. One more try. One more bottle. Okay. One more. Oh no. మీరు డేట్ మీద వస్తున్నట్టు మీ అమ్మాయికి చెప్పారా? లేదు. ఎందుకు? Unless I am mistaken, that is your daughter. Oh God! చచ్చాను. వచ్చారా? అక్కడ కూర్చున్నారే ఇద్దరు, వాళ్ళని బయట కూర్చోపెట్టగలవా? ఎందుకు సార్? కూర్చోపెట్టగలవా? ట్రై చేస్తాను. Excuse me. Yes. Would you mind sitting outside? Actually, this table is reserved for someone else. No. Sure? Sure. సారీ సార్. బయటికి వెళ్ళే దారి ఇంకోటి ఉందా? కిచెన్ నుంచి సార్, కానీ అలా అలౌట్ కాదు. ఏం పర్వాలేదు, బిల్ ఎక్కడ పే చేసి అటే వెళ్తాం ప్లీజ్. ఓకే సార్. అయ్యో, వీఆర్ స్ప్లిటింగ్. నో, ఐ విల్ పే. అబ్సల్యూట్లీ నాట్, వీఆర్ స్ప్లిటింగ్. కమ్ 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 కమ్. I'm drunk.
అమ్మా అమ్మా ముందే ఎందుకు చెప్పలేదమ్మా నువ్వు నాకు? ఏమని చెప్తా? నువ్వేదో అనుకుంటావని చెప్పలేదు. ఎందుకమ్మా అలా అనుకుంటావు? నువ్వేం చేసినా నేను సపోర్ట్ చేస్తాను కదా. ఏమోనే. అవును, నీకు బాయ్ఫ్రెండ్ ఉన్నాడని నాకేం చెప్పలేదు? అది ఇంకా 100% కన్ఫర్మ్ కాదు, ఇంకా ట్రయల్ ఫేజే. తొందరే లేదు, టేక్ యువర్ టైం. సో అంకుల్, మీరు నా ఫ్యూచర్ ఫాదర్ ఇన్లానా? గ్యారంటీ లేదు. నువ్వు శ్రవ్య పక్క సెట్టేనా? గ్యారంటీ లేదు. మంచి అమ్మాయి, వదులుకోక, అనుభవంతో చెప్తున్నాను. మన మామ్ అండ్ డాటర్లా మాట్లాడుకొని చాలా రోజులైంది కదా, ఈ జాబ్లో బిజీ అయిపోయాను. నాన్న పోయినప్పటి నుంచి నువ్వు ఒంటరిగా ఉన్నావని తెలిసి కూడా నేను ఇతో టైం స్పెండ్ చేయలేదు. పర్వాలేదు, నీ లైఫ్ నీది. కాదమ్మా, పద ఇంటికి వెళ్దాం. ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ యూ. మాయాబజార్ సినిమా చూద్దాం. కొత్తదా పాతదా? ఓల్డ్ ఈస్ గోల్డ్. మరి నీ బాయ్ ఫ్రెండ్? వాడు అడ్జస్ట్ అయిపోతాడులే. సరే, నేను వెళ్ళి ఆయనకు ఒక మాట చెప్పి వస్తాను. సో ఎలా అనిపించింది ఫస్ట్ డేట్? వెరీ నైస్. నాకు డెస్టినేషన్ కంటే జర్నీ ఇంపార్టెంట్. గుడ్. నాకు కూడా మీతో జర్నీ జాయ్ఫుల్గా అనిపిస్తుంది. అయితే సెకండ్ డేట్? డెఫినెట్లీ. అవును, నేను మీకంటే కొంచెం హైట్ ఎక్కువ. మీకు నో ప్రాబ్లం, హీల్స్ పెంచుకుంటా. మరి మీరేం తినలేదండి? నేను వెజిటేరియన్. ఐఎమ్ సో సారీ. నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం వెజిటేరియన్ ఆర్డర్ చేస్తాను. డెఫినెట్లీ. లిప్స్టిక్ బాగా సెట్ అయింది నీకు. థ్యాంక్ యూ. నైస్ మ్యానా. అవును. ఇంతకీ ఎక్కడ కలిసావు ఆయన్ని? తిండా. వాహ్,